హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జంతికలు చేస్తున్నానండి. అదండి చక్రాలు. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎలా చేశాను, ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఈ గ్లాసు రెండు గ్లాసులు బియ్యం పిండి, అలానే ఒక గ్లాసు చెరగపిండి తీసుకోండి. దాడిచ్చిన బియ్యం పిండి అండి. ఇందులో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బయట నుంచి బియ్యం పిండి అనేది తెచ్చుకోవచ్చు మీరు. అలానే ఇందులో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తర్వాత వాముని ఇట్లా చేతితో నలిపి వేసేసుకోండి. ఒకసారి పిండిని ఇట్లా మొత్తం కలిపేసుకోండి. ఇందులో ఇప్పుడు కాచి నూనె వేసుకోండి. రెండు గరిటెలు వేసుకుంటున్నాను. చేయి పెట్టకుండా గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకోండి. చేయి పెట్టకండి, కాలుతుంది. పిండి మొత్తాన్ని చేతితో ఇలా ఉండలేకుండా స్మాష్ చేసేసుకోండి. మెత్తగా చితిపేసుకోండి. పిండిని బాగా కలపాలండి. కలిపేదానిలోనే ఉంటుంది చక్రాల టేస్ట్ అంతా. సరే ఇలా బాగా కలిపేసుకోండి పిండిని మొత్తాన్ని. పిండిని అరచేతిలో పట్టుకుని ఇట్లా ఉండేలా చేసుకోండి. ముద్ద అవ్వాలి. ముద్ద అవ్వట్లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ పడుతుంది. ఇదిగోండి ఇంకొక గరిటె ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చేతితో. అదిగోండి ఉండి చక్కగా కడుతుంది. ఇప్పుడు అంటే పిండిలో ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ గ్లాసు రెండు గ్లాసులు వేడి నీళ్ళు తీసుకున్నానండి. బాగా మరిగిపోవాలి నీళ్ళు. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ పిండి మొత్తానికి నాకు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందండి. పిండిని వాటర్లో స్లోగా కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకండి. అదిగోండి ఇట్లా ఒకేసారి కలపడం కుదరకపోతే రెండు భాగాలుగా చేసుకొని కలుపుకోండి. ఇదిగోండి పిండిని చక్కగా కలిపేసుకున్నాను. దీన్ని కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు ఒక పెద్ద కళాయి తీసుకొని అందులో ఆడి ఫ్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ చక్రాలు కొట్టాలు దీంతో చేస్తున్నాను నేను. ప్లేట్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన ప్లేట్ యాడ్ చేసుకోండి. అదిగోండి పిండిని ఇట్లా తీసుకోవాలండి. అరచేతికి ఆయిల్ తీసుకోవాలి. ఈ పిండి ఈ ఆయిల్ని చక్రాల గిద్దులకి మొత్తం రాసుకోవాలండి. కింద కొట్టడానికి పైన కొట్టడానికి అప్పుడు వదలడానికి ఈజీ అయిపోతుందండి మనకి. ఇదిగోండి పిండిని ఇట్లా తీసుకొని ఈ గొట్టంలో పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిపోవాలండి. హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకోండి. ఒకేసారి వేసుకోకండి. ఒకేసారి ఎక్కువ వేసేస్తే రావు, ఎక్కువ అయిపోతాయి. అట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే చక్కగా వస్తాయి. ఇదిగోండి ఇట్లా వేగిపోవాలి. ఎక్కువ ముదురు కలర్ వేపుకోకండి. ఒక మీడియం కలర్ వేపుకోండి, అప్పుడు బాగుంటాయి టేస్ట్. ఇందులో మీరు నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, కరెన్ జ్యూసిన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా కొంచెం కొంచెం వేపుకొని తీసుకోవాలండి. ఒకేసారి వేసేసుకోకండి మొత్తం. అదిగోండి మన చక్రాలు రెడీ అయిపోయినాయి. గుల్లగా చక్కగా చాలా బాగుంటాయండి టేస్ట్. మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.